దుబ్బాకపట్నంలో తాళం వేసి ఉన్న ఇంట్లోనే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం అర్ధరాత్రి తాళం వేసిన ఇళ్లలో చోరీ చోటు చేసుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన నాలుగు ఇళ్లకు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. దుండగులు భారీగా నగదు బంగారు వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుబ్బాక ఎస్ఐ మహేందర్ క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. వచ్చినాక అక్కడనే ఉంది. పొద్దుగాల వచ్చి డోర్ తీస్తాను చూసేసరికి అక్కడ నుంచి ఇటు వచ్చి పుల్లు ఉన్నది. పుల్లు ఉండి మాకు ఫోన్ చేసింది, ఇట్లా అమ్మ పుల్లు ఉన్నది, డోరు బట్టలన్నీ బయట ఉన్నాయని. మేము వచ్చినాం, వచ్చేసరికి డబ్బులు ఉండేనా? 1000 రూపాయలు ఉండేనంట డబ్బులు. ఏం లేదు, ఏమో ఇదో, ఇక ఇవన్నీ చదివితే తెలుస్తుంది. మరి ఎక్కడ బంగారం, ఇట్లా బంగారం వెండి సుమారు నైట్ నైట్ ఏంటంటే స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.